హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీకాంత్ వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో కూడా ఒక మంచి వీడియో ఎయిటింగ్ అనేది తీసుకొచ్చాను సో మీరు ఆల్రెడీ తమ్మేళ్ళలో కూడా చూసి ఉంటారు సో ఈ వీడియో ఎయిటింగ్ అనేది మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ముందుగా నేను డెమో వీడియో చూపించిన తర్వాత మీరు కూడా మీకు నచ్చినటువంటి టెక్స్ట్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఒకసారి అయితే డెమో వీడియో చూడండి ఎలా ఉంటుందో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా సో మనము ముందుకు వెళ్తుంటే ఎన్నికాల నుండి ఒక టెక్స్ట్ అనేది డిసిప్ల అవుతుంది అనమాట సో ఇలాంటి టెక్స్ట్ వీడియో ఎడిటింగ్ని మీకు నచ్చినటువంటి టెక్స్ట్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో మీకు ఫుల్గా గైడ్ అయితే ఇస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ ఎన్నవరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది అదేవిధంగానే ఈ స్టైల్ అనేది మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అదేవిధంగానే మీరు కొత్తవారు అనుకోండి ఈ ఛానల్కి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేసి పక్కనే బెల్లైకన్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ట్యాప్ చేస్తేనే లేటెస్ట్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ కాకుండానైతే చూడొచ్చు ఓకే గైస్ లేట్ చేయకుండానైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్ మీకు ఇలాంటి టెక్స్ట్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీ మొబైల్లో కైన్ మాస్టర్ ఉంటే సరిపోతుంది కైన్ మాస్టర్ ప్లే ప్లేస్టోర్ల నుండి డౌన్లోడ్ చేసుకోండి లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో అక్కడ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి సో ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ నేను కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేశాను సో ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు నచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్ తీసేసుకోవచ్చు సపోజ్ నేను సిక్స్టీన్ ఇస్టు నైన్ తీసుకుంటున్నాను సో తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఎంటీగా ఓపెన్ అయిపోతుంది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మీడియా కనిపిస్తుంది కదా మీడియా పైన టచ్ చేసి ఒక ఫుటేజ్ తీసుకోండి వాకింగ్ చేసినటువంటి ఒక ఫుటేజ్ అయితే తీసేసుకోండి నేను తీసేసుకుంటున్నాను చూడండి సో ఈ విధంగా నేను ఒక ఫుటేజ్ అయితే తీసేసుకున్నాను మీరు ఏ ఫుటేజ్ అయినా తీసేసుకోండి సో లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వాక్ చేస్తున్నా కానీ రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ వాక్ చేసిన ఏదైనా ఒక ఫుటేజ్ తీసుకోండి సపోజ్ నేను రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి వాక్ చేస్తున్నటువంటి ఒక ఫుటేజ్ తీసేసుకున్నాను సో దీనిపైన ప్రెస్ చేసి దీన్ని చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నాను రొటేట్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి చూడండి మనకి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి ఇలా వాక్ చేస్తూ ఉంటాడు అనమాట ఇలాంటి ఫుటేజ్ తీసుకున్నాను సో మీరు ఎలానైనా క్రియేట్ చేసుకోండి ప్రాసెస్ మాత్రం ఒక ఒకే విధంగా ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే సరిగ్గా ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకున్నాను చూడండి లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్ తీసేసుకొని ఇక్కడ మీకు నచ్చినటువంటి టెక్స్ట్ని యాడ్ చేయండి సపోజ్ నేను వాక్ అని ఏదో ఒకటి పెట్టేస్తున్నాను వాక్ చేస్తున్నాను కాబట్టి వాకింగ్ అని పెట్టేస్తున్నాను ఇక్కడ నేను సైజ్ అనేది కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను పెద్ద పెట్టేసి కింద స్క్రాల్ చేసి ఇక్కడ షాడో డిసేబుల్ చేసి ఈ టెక్స్ట్కి ఒక కలర్ అప్లై చేస్తున్నాను కలర్ బ్లాక్ కలర్లు ఇచ్చేస్తున్నాను ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్కి ఒక ఫాంట్ స్టైల్ అప్లై చేస్తున్నాను ఏదో ఒకటి అప్లై చేయండి సో మీరు పిక్సల్ యాబ్లో క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఇలా పెట్టేసి సరిగ్గా ఇక్కడ పెట్టేస్తున్నాను ఓకేనా ఇలా పెట్టేస్తున్నాను సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కొంచెం ఇలా జరుపుతున్నాను చూడండి చూడండి సరిగ్గా ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్లో ఉన్న టెక్స్ట్ను డిలీట్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ నుండి మనకి టెక్స్ట్ స్టార్ట్ కావాలి సో వీడియో ఎంతవరకు క్రియేట్ చేయాలనుకున్న అంతవరకు టెక్స్ట్ మొత్తం కూడా ఈ విధంగా ట్రాక్ చేసుకోండి ఓకే సో చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ చూపించిన విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలి సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టిక్ మార్ పైన క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లేయర్ పైన టచ్ చేశాను తర్వాత ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది దీనిపైన ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రెక్టాంగిల్లో ఉన్న షేప్ తీసుకోవాలి సో తర్వాత వచ్చేసి ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది కలర్లో మీరు గ్రీన్లో తీసుకోండి గ్రీన్లో తీసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా ఫిఫ్త్ ఆప్షన్ దానిపైన ప్రెస్ చేసి సెకండ్లో తీసేసుకోండి లేదంటే తీసుకోకుండా పర్లేదు సో ఇప్పుడేం చేస్తారంటే మీరు మీ ఫింగర్తో ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా టెక్స్ట్ మొత్తం కూడా ఫిల్ చేసుకోవాలి రెక్టాంగిల్ తోటి ఈ యొక్క డబ్బా ఆకారం ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి బైజ్ ఇక్కడ చూసారు కదా నేను ఈ విధంగా మొత్తం కూడా ఫిల్ చేశాను సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది ఎంతవరకు ఉందో చూసుకుందాం సో ఇక్కడ వరకు టెక్స్ట్ ఎండ్ అవుతుంది ఇతను ఇక్కడ నుండి టెక్స్ట్ ఎండ్ అయ్యాడు ఎండ్ అయిన తర్వాత ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్లో ఉంది మొత్తం కూడా డిలీట్ చేద్దాం ఓకేనా డిలీట్ చేశాను ఓకే ఇప్పుడు చూసుకుందాం ఓకే ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనిపైన ప్రెస్ చేయండి బిగ్ సైజ్లో పెట్టేసుకుంటే మీకు కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ లేయర్ పైన టచ్ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ ఉంటుంది దీనిపైన ప్రెస్ చేసి అతన్ని ఫాలో అవుతూ మీరు కీ ఫ్రేమ్స్ యాడ్ చేయాలి ఓకే ఎగ్జాక్ట్గా మీకు ఇక్కడ చూపించినట్టుగా మీరు కీ ఫ్రేమ్స్ అన్ని యాడ్ చేసుకోవాలి సపోజ్ చూడండి కొంచెం ముందుకు వచ్చేస్తున్నాను కొంచెం ముందుకు వచ్చేసి పర్ఫెక్ట్గా మీరు మిస్ కాకుండా కేర్ఫుల్గా మీరు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి సో ఇలా పెట్టేస్తున్నాను కొంచెం ముందుకు వచ్చేస్తున్నాను తర్వాత సో ఇలా పెట్టేస్తున్నాను ఓకే మిడిల్ మిడిల్కి వచ్చేసిన తర్వాత ఇలా పెట్టేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా కొంచెం ముందుకు వచ్చేసి ఇలా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ అతన్ని ఫాలో అవుతూ కీ ఫ్రేమ్స్ యాడ్ చేయాలి సో పర్ఫెక్ట్గా సెట్ చేశారనుకోండి కీ ఫ్రేమ్స్ మీకు పర్ఫెక్ట్గా టెక్స్ట్ అనేది మేడ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా ఒకసారి ప్లే చేద్దాం చూడండి ఇక్కడ మనకి షేప్ తీసుకున్నాం కదా ఈ షేప్ అనేది అతను ఫాలో అనమాట ఒక్కసారి అయితే ప్లేస్ చేద్దాం సో ఈ విధంగా ఫాలో అవుతుంది ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తారంటే జస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్లో ఫుటేజ్ తీసుకున్నారు కదా దీన్ని డిలీట్ చేయండి డిలీట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ బ్యాక్గ్రౌండ్లో మరొక ఫోటో తీసేసుకోండి మీడియా పైన టచ్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్స్లో ఒక ఇమేజ్ తీసేసుకోండి సో ఒక ఫైవ్ సెకండ్స్ తీసేసుకోండి మీరు టెన్ సెకండ్స్ ఎంతో కొంత తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ని కలర్ చేంజ్ చేసుకోండి ఎగ్జాక్ట్గా మీరు గ్రీన్లోనే పెట్టేసుకోవాలి టిక్ మార్క్ అని క్లిక్ చేస్తుంది చూడండి ఇప్పుడు సో అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ దీన్ని సేవ్ చేసుకోండి ఓకేనా ట్యాప్ చేసి థౌజండ్ నోటీ ఫిక్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ప్యాక్ వచ్చేసి ఇక్కడ మరొకసారి సిక్స్టీన్ ఇస్టు నైన్ తీసేసుకొని ఇక్కడ మీడియా పైన టచ్ చేసి మీరు ఫస్ట్ తీసుకున్న ఫుటేజ్ని మరొకసారి యాడ్ చేయండి ఈ విధంగా ఉంటుంది కదా సో దీన్ని నేను రొటేట్ చేసి ఫస్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేశాను ఈ విధంగా ఉంటుంది సో స్టార్టింగ్ తీసుకొచ్చేసి లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ మీడియా పైన టచ్ చేసి మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఫుటేజ్ని ఇక్కడ యాడ్ చేయండి యాడ్ చేసి డైరెక్ట్లో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ స్క్రీన్ ఫిట్ చేయండి స్క్రీన్ ఫిట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి కింది స్క్రాల్ చేసి కీ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఎనబుల్ చేయండి ఎనబుల్ చేసి ఇప్పుడు మీరు ఇక్కడ క్లారిటీ కోసం అయితే ఇక్కడ మీరు ఈ టూ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు క్లారిటీ పెంచుకోవాలన్నమాట సరిగ్గా సెట్ చేసుకోవాలి ఈ విధంగా సో సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి ఇంకా మీరు క్లారిటీగా కావాలనుకుంటే టెక్స్ట్ అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి మిడిల్ ఆప్షన్ ఫుల్గా పెట్టేసుకోండి సరిపోతుంది టిక్ మార్ పైన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మీకు ఎలా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా సో వెళ్తూ ఉంటే మనకి బ్యాక్ సైడ్ నుండి ఒక టెక్స్ట్ అనేది డిసిప్లే అవుతుంది అనమాట ఇంకా మీరు క్లారిటీగా ఇక్కడ మనకి గ్రీన్ అనేది తొలగిపోలేదు సో మీరు జస్ట్ దీనిపైన ప్రెస్ చేసి క్రోమాకి ఆప్షన్ ఈ రెండు ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు గ్రీనరీ మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి సో పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి చూస్తారు కదా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది ఈ విధంగా మీకు నచ్చినటువంటి టెక్స్ట్తో క్రియేట్ చేసుకోవచ్చు సో వీడియో అనుకుంటున్నాను సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనకి దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే షేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి థౌసండ్ ఎయిటీ ఫిక్స్లో పెట్టేసుకొని ట్వంటీ ఫైవ్ లేదా థర్టీ ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పర్ట్ పైన ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకోండి గైస్ ఈ వీడియో మీకు నచ్చిందా అనుకుంటున్నాను వీడియో నచ్చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ షేర్ చేయండి ఈ వీడియో గురించి ఇంకా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై తీస్తాను మరొక ఇలాంటి మంచి వీడియోతో మేము ఉంటాను అందువరకు సెలవు బాయ్ బాయ్